ఈరోజు మన రెసిపీ ఫిష్ పులుసు అండి. ఇక్కడ నేను పండుగొప్ప చేపను తీసుకున్నాను, అలానే రెండు ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాను, రెండు టమాటోలని పేస్ట్ చేసుకున్నాను, అలానే చింతపండుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఫ్రెష్గా వాష్ చేసుకున్న మన ఫిష్ పీసెస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఉప్పు, పసుపు, నిమ్మరసంతో వాష్ చేసుకున్నాను. అలా వాష్ చేసుకున్న ఫిష్ పీసెస్లో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఫిష్కి పట్టించడం కోసం నేను ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఈ ఫిష్ పీసెస్ అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, నూనె అన్నీ కూడా కలిసేలా ఈ ఫిష్ పీసెస్ని బాగా కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసిన ఈ ఫిష్ పీసెస్ని మనం పక్కన పెట్టుకోవాలి ఒక 10 to 15 మినిట్స్. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని మనం చేపల పులుసుకు కావాల్సిన మసాలా చేసుకుందాం. చూడండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ఇక్కడ నేను లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, జీలకర్ర, కొన్ని ఆవాలు తీసుకున్నాను. జీలకర్ర కంటే మనం డబుల్ ది క్వాంటిటీ తీసుకోవాలండి ధనియాలు ఎప్పుడు కూడా. ఇలా అన్నిటిని కూడా ఒకసారి మనం పాన్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కానీ ఏమీ వేయక్కర్లేదు, నార్మల్గా కొంచెం మిక్సీ పట్టుకునే పౌడర్ అయ్యేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యేలా చూసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం కొంచెం ఆవాలే వేసుకోవాలండి. ఎక్కువ ఆవాలు కనుక వేసుకునేటట్టు అయితే మన పులుసు చేదైపోతుంది. చూడండి, కొన్నే వేసుకున్నాను, అంటే మహా అయితే ఒక చిటికెడు. అదే ప్యాన్లో మనం 4 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఫిష్ 500 గ్రామ్స్ తీసుకున్నానండి. 500 గ్రామ్స్కి కొలత చూసుకోండి. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మెంతులు వేసుకుంటున్నాను. ఆ మెంతులు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నేను 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇవి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని, చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన ఫిష్కి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలానే కొంచెం కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను 2 ఆనియన్స్ని పేస్ట్ చేసుకున్నానండి. ఆనియన్ పేస్ట్ని వేసుకుంటున్నాను. వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ బాగా కుక్ అవ్వటం కోసం నేను ఒక చిటికెడు ఉప్పుని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఆ ఉప్పు కూడా బాగా కలిసేలా కలుపుకొని మనం ఆనియన్ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అది పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అది ఫ్రై అవ్వడానికి, బాగా కుక్ అవ్వడానికి నేను ఇక్కడ 5 to 10 మినిట్స్ మూత పెట్టుకుంటున్నాను. స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా కూడా ఇంకిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఆనియన్ పేస్ట్ అంతా కూడా కలిసేలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఇంకో 4 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. అలా ఎందుకు యాడ్ చేసుకుంటున్నాను అంటే ఒకేసారి వేసుకునేటట్టయితే మనకి చేపల పులుసులో ఎక్కువ ఆయిల్ పడుతుంది. అలా కాకుండా ఇలా ఎంత క్వాంటిటీ కావాలో అంతే మనం వేసుకుంటూ ఇలా మనం యాడ్ చేసుకున్న ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటో పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటో పేస్ట్ కూడా కలిసేలా బాగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు కూడా మనకి ఎంత బాగా కుక్ అయితే మన పులుసు అంత టేస్టీగా ఉంటుందండి. చూడండి, మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది కుక్ అవ్వటం కోసం నేను 5 to 10 మినిట్స్ నేను మూత పెట్టుకొని మొత్తం మళ్ళా ఆవిరి మీదే ఈ టమాటో పేస్ట్ని, ఆనియన్ పేస్ట్ని బాగా కలిసేలా కుక్ చేసుకుంటాను. ఇలా కుక్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు నేను 5 to 10 minutes మూత పెట్టుకొని ఈ ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ని బాగా కుక్ చేసుకుంటాను. ఇలా మూత పెట్టుకోవడం వల్ల కూడా మనకి తక్కువ ఆయిల్ పడుతుంది. ఇప్పుడు మన టమాటో పేస్ట్ ఆనియన్ పేస్ట్ అనేది బాగా కుక్ అయిపోయిందండి. ఒకసారి బాగా కలుపుకొని మనం ఇలా నేను చూపించినట్లుగా 2 minutes ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత నేను 3 teaspoons కారం అనేది వేసుకుంటున్నాను. చూడండి, ఇలా కారం మనకి పులుసుకు సరిపడినంత వేసుకోవాలి. అలానే 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు కూడా బాగా కలిసేలా మన ఆనియన్ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా బాగా కలవాలండి, లేదంటే గడ్డలు గడ్డలుగా ఉండిపోతుంది. ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కారం కొంచెం ఈ ఆనియన్ పేస్ట్లో మగ్గడం కోసం నేను 5 minutes మూత పెట్టుకుంటున్నాను. ఇలా మూత పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా వచ్చింది మన ఆనియన్ టమాటో పేస్ట్. ఇప్పుడు ఒక్కసారి కలుపుకోవాలి. చూడండి, ఎక్కడ ఆయిల్ ఉన్నట్టే లేదు, ఆయిల్ అంతా కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంది మన ఆనియన్ పేస్ట్. నేను 1/2 hour ముందరి చింతపండును నానబెట్టుకొని 2 cups చింతపండు రసాన్ని తీసుకున్నాను. దాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అలానే 1/2 cup వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మన ఇక్కడ పులుసు యొక్క కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలని నిలువుగా చీల్చుకొని వేసుకుంటున్నాను. అలానే కొంచెం కరివేపాకు, కొంచెం కడిగి కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నేను చూపించినట్లుగా కొత్తిమీర, కరివేపాకు, అలానే నిలువుగా కోసుకున్న పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇవన్నీ మనం ముందే ఎందుకు యాడ్ చేసుకున్నాము అంటే ఫిష్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనం అంత ఫ్రీగా కలుపుకోలేము. మనం ఆల్రెడీ మసాలా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా పౌడర్ని కూడా ఇప్పుడే 2 teaspoons యాడ్ చేసుకున్నాను. అలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పులుసుని బాగా మరిగించుకోవాలి. 1-2 మరుగులు వచ్చిన వెంటనే చూడండి, ఇలా మరిగిన తర్వాత మనం పక్కనే మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ ఫిష్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 500 grams ఫిష్ అనేది తీసుకున్నాను. ఆ 500 grams కూడా ఇందులో వేసుకొని నేను మూత పెట్టుకున్నాను. ఎంతసేపు ఉడికించుకోవాలి అంటే 20 to 30 minutes బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇందాక మనకు అసలు ఆయిల్ అనేది కనిపించలేదు, కానీ మన పులుసు అనేది ఒకసారి ఉడికిన తర్వాత ఆయిల్ అంతా కూడా పైన ఇలా చూపించినట్లుగా ఫ్లోట్ అయిపోతుంది. సో నేను ఇక్కడ చాలా తక్కువ ఆయిల్తోనే చేపల పులుసు అనేది పెట్టుకున్నానండి. 500 grams నేను 8 teaspoons ఆఫ్ ఆయిల్ మాత్రమే యూస్ చేసుకున్నాను. ఇప్పుడు చేపల పులుసు మీద కొంచెం కొత్తిమీర మనం గార్నిషింగ్కి బాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కూడా కొత్తిమీర వేసుకున్న తర్వాత 3 to 5 minutes మనం కుక్ చేసుకోవాలి. ఫిషెస్ అన్నీ కూడా బాగా కుక్ అయ్యాయో లేదో అని చెప్పి జాగ్రత్తగా స్పూన్తో కలుపుకోవాలి. మనం ఎలా పడితే అలా స్పూన్తో కనుక కలిపితే ముక్కలన్నీ కూడా విరిగిపోతాయి. చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెం ఖాళీ చేసుకుంటూ మనం ఫిష్ పుల్స్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ 3 to 5 minutes ఇలా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మరగాలి. మరిగి మనం పులుసు కన్సిస్టెన్సీని కూడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఫిష్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, విటమిన్ D ఉంది, అలానే చాలా రిచ్ విటమిన్స్ ఉన్నాయండి. మన వీక్లీ వన్స్ ఫిష్ తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఇలా మన పులుసు అంతా ప్రిపేర్ చేసుకున్నాక ఇలా సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంది, మీరు ఒకసారి చూసి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Please click on bell icon.